ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని వింటే బాగా కిక్కిస్తుంది ఈ సమాచారం. దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. హింసించే 23వ రాజు పులకేశి అనే సినిమాను మనం చూసి ఉంటాం. అందులో కనిపించే రాజు చాలా కామెడీగా, అదే సమయంలో చాలా క్రూరంగా కనిపిస్తాడు. అయితే 2వ పులకేశి రాజరికం, అతని కష్టాలు, అతని జయాలు అపజయాలు, రాజ్యాల కోసం కుట్రలు కుతంత్రాలు, అవన్నీ మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. పులకేశి అనగానే కామెడీగా చూసే మీకోసం ఒక భయంకరమైన రాచరికం, ధైర్యం, సాహసం కలిగిన 2వ పులకేశి గురించి నేను మీకు చెబుతాను. అసలు 2వ పులకేశి ఎవరు? తన పినతండ్రి మీదకే యుద్ధానికి ఎందుకు వచ్చాడు? రాజుగారి కొడుకు అయి ఉండి కూడా ఎక్కడో ఊరి చివర ఆశ్రయం పొందాల్సిన కర్మ అతనికి ఎందుకు పట్టింది? విక్రమార్కుడు పులకేశి కొడుకుని మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఈ రోజు. మీకు ఇక ఆలస్యం ఎందుకు? అద్భుతమైన సమాచారం తెలుసుకోవడం కోసం శ్రద్ధగా వినండి. 2వ పులకేశి, ఇతని కాలం క్రీస్తుశకం 610 నుంచి 642 వరకు. చాళుక్యులలో అత్యంత ప్రధానమైన రాజు. బదామి చాళుక్యుల కాలంలో ఇతడు రాజైన తరువాత దాదాపు దక్షిణ భారతం, దక్కన్ అంతయూ ఇతడి ఆధీనంలోకి వచ్చింది. అంత వీరుడు ఈ 2వ పులకేశి. 2వ పులకేశి అసలు పేరు ఎరయ్య. పట్టాభిషేకం సమయాన పులకేశిగా ప్రకటించుకున్నాడు. చాళుక్య రాజైన కీర్తివర్మన్ కుమారుడు ఇతను. కీర్తివర్మన్ క్రీస్తుశకం 597లో మరణించాడు. అప్పటికి ఎరయ్య బాలుడే. కీర్తివర్మన్ తమ్ముడు మంగళేశ రాజ్యపగ్గాలు చేపట్టాడు. ఈ మంగళేశ అంటే 2వ పులకేశికి పిన్నాన్నవుతాడు. మంగళేశ రాజరికంలో ఆరితేరాడు. అప్పటికే తన రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు. కానీ ఎప్పటి నుండో మనసులో కక్ష పెంచుకున్న ఎరయ్య యుక్త వయసుడు కాగానే రాజ్యాన్ని పొందాలని ఆకాంక్షించాడు. కానీ మంగళేశ విశాల రాజ్యాన్ని యువరాజుకు ఇవ్వడానికి శంకించాడు. తానే రాజ్యాన్ని ఏలాలని నిశ్చయించాడు. తన తరువాత తన కుమారుడిని యువరాజుగా ప్రకటించాడు. ఎరయ్య కోలారులోని బాణా ప్రాంతంలో ఆశ్రయం పొంది అక్కడ సైన్యాన్ని పోగు చేయడం ప్రారంభించాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు. కష్టపడి సైన్యాన్ని పోగు చేశాడు. యుద్ధ విద్యలు నేర్పించాడు. చివరిగా తన పినతండ్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. పెద్ద ఒడుగురు శిలాశాసనాల ప్రకారం మంగళేశుడు ఎలపట్టు యుద్ధంలో చంపబడ్డాడు. ఎరయ్య విజయుడయ్యాడు. ఎరయ్య సింహాసనాన్ని అధిష్ఠించి పులకేశి 2గా మార్చుకుని చాళుక్య పరమేశ్వర అనే బిరుదును సంపాదించుకున్నాడు. పులకేశి రాజరికం, అతను గెలిచిన యుద్ధాల గురించి మనం తెలుసుకున్నాం కదా. మరింత సమాచారం ఉంది, ఆ వీడియో నెక్స్ట్ పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేసి వీడియోను చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచ రాష్ట్రాల ఛానల్. ఇక తెలుగు మోజో ఛానల్కి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి.